Ready? అందరికీ ముందుగా నమస్కారం. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని పిలవడం జరిగింది. మొత్తం 6,10,000 మంది స్టూడెంట్స్, అంటే ఇంకా దీనికి టైం ఉంది. రేపు 7th లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా కొంత అటు ఇటు చేంజ్ కావచ్చు ఫిగర్. అది 10-2గా ఇప్పటి వరకు 6,10,000 మంది స్టూడెంట్స్ ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతామన్నారు. ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,835 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ఎక్స్పీరియన్స్ దృష్ట్యా రాష్ట్రంలో కొన్ని సెన్సిటివ్ సెంటర్స్, ఈ కాపీయింగ్ కానీ అటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకున్న ప్రకారం కొన్ని సెన్సిటివ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి సెన్సిటివ్ సెంటర్స్లో ప్రత్యేకంగా ఎగ్జామినేషన్స్కి ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అవి మొత్తం కూడా 91 సెంటర్స్గా రాష్ట్ర వ్యాప్తంగా ఐడెంటిఫై చేశాం. అలాగే యాజ్ యూజువల్ అన్ని ఎగ్జామినేషన్ లాగే దీనికి కూడా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేషన్ టీమ్స్, ఈ సర్ప్రైజ్ చెక్కింగ్స్ వీటిలన్నిటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 150 ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్పెషల్గా దీనికోసం అని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ నామినల్ రోల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటా ఉన్నాం. గతంలో ఇది ఆన్లైన్ లేకుండా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి ఇట్లా విలేజ్ లెవెల్లో స్కూల్స్ లెవెల్లో కొంత చేంజెస్ చేయటం తోటి దాన్ని అరికట్టం వస్తామని చెప్పి మొత్తం కంప్లీట్గా ఈసారి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఈ హాల్ టికెట్స్ ఉన్నాయో వెబ్సైట్లో నుంచి మొత్తం ఈ హెచ్ఎంస్ మొత్తం అందరూ కూడా వాటిని టికెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ కూడా చెప్పడం. ఈ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చి 7/12/2018. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే 18/3/2019 నుంచి 2/4/2019 వరకు ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఇది గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే 2016లో వచ్చి మార్చి 21న స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7న కంప్లీట్ అయింది. అలాగే 2017లో మార్చి 17న స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 1న కంప్లీట్ అయింది. అలాగే 2018 అయితే మార్చి 15న స్టార్ట్ అయ్యి 29న కంప్లీట్ అయింది. ఈసారి 18న స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 2న కంప్లీట్ అవుతా ఉంది. ఒకసారి ఈ షెడ్యూలు డే టు డే సబ్జెక్టెడ్ పేపర్ టైం వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్కి 9:30 నుంచి 12:15, అలాగే కొన్నిటికి వచ్చి 9:30 నుంచి 12:45, అలాగే ఈ శామ్స్ ఇట్లాంటివి అయితే 9:30 టు 10:45 ఇట్లా వేరియస్ టైమ్స్ ఉన్నాయి. అందుకని ఈచ్ సబ్జెక్ట్కి టైం కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 18/3/2019 మండే మొట్టమొదటి ఎగ్జామినేషన్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 గ్రూప్ A, ఇది టైం వచ్చి 9:30 టు 12:15. అదే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ 9:30 టు 12:45 ఇది. అలాగే 19/3/2019 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 గ్రూప్ A 9:30 టు 12:15 పిఎం. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ 9:30 టు 10:45 ఏఎం. అలాగే ఈ ఓపెన్ స్కూల్ సంబంధించిన, ఓరియంటల్ స్కూల్ సంబంధించిన మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సాంస్క్రిట్ అరబిక్ పర్షియన్, ఇది 9:30 టు 12:45. 23/2019 వెడ్నెస్డే సెకండ్ లాంగ్వేజ్ 9:30 టు 12:15. 22/3/2019 ఇంగ్లీష్ పేపర్ 1, ఇది 9:30 టు 12:15. 23/3 ఇంగ్లీష్ పేపర్ 2 9:30 టు 12:15.
25/3/2019 మ్యాథమెటిక్స్ పేపర్ 1 9/30 to 12/15 అలాగే 26/3/2019 మ్యాథమెటిక్స్ పేపర్ 2 9/30 to 12/15 27/3 జనరల్ సైన్స్ పేపర్ 1 9/30 to 12/15 అలాగే 28/3/2019 జనరల్ సైన్స్ పేపర్ 2 9/30 to 12/15 29/3/2019 సోషల్ స్టడీస్ పేపర్ 1 9/30 to 12/15 30/3/2019 సోషల్ స్టడీస్ పేపర్ 2 9/30 to 12/15 అలాగే 1/4 ఈ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్ అరబిక్ పెర్షియన్ 9/30 to 12/45 2/4/2019 ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ 9/30 to 11/30 AM మొత్తం షెడ్యూల్ ఇది. ఇక యాజ్ యూజువల్ అన్ని ఎగ్జామినేషన్ లాగే మిగతా ప్రిపరేషన్స్ అన్ని కూడా కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ అథారిటీస్ తోటి కలెక్టర్ గారితో ఎస్పీలతో కూడా మీటింగ్లు పెట్టుకొని ఆ ఎగ్జామినేషన్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 లక్షల మంది పైగా పిల్లలు రాసే ఎగ్జామినేషన్ కాబట్టి ఆ ఎగ్జామినేషన్ టైంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ పవరు కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఈ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళతో మాట్లాడి ఏదైనా అవసరం వస్తే ఎమర్జెన్సీ కింద ఫస్ట్ ఎయిడ్ కానీ ఈ అన్ని ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ అథారిటీస్తో మాట్లాడి అవన్నీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. అలాగే రెగ్యులర్గా తీసుకునే ప్రికాషన్స్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్కు దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లు జెరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా లేకపోవటం లేకుండా క్లోజ్ చేయటం అలాగే ఈ విజిలెన్స్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎగ్జామినేషన్ స్మూత్గా కండక్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు.